हाई फ्रेंड्स, ईरोजु मनं अरटिकाय बज्जी एला तयार चेयालो चूद्दां। इप्पुडु मनं अरटिकायलु तीसुकोनी दानिकि पैन उन्न तोलु तीद्दां। मरी एक्कुवगा काकुंडा लोपल तेल्लदि कनपडकुंडा ग्रीन उंडेला तीसुकुंदां। चूस्तुन्नारा ग्रीन एला उंदो। इप्पुडु दीनि वटल्नि लेयर्स लेयर्स गा पोडुवुगा कट चेसुकुंदां। సన్నగా కట్ చేసుకోవాలండి, ఎందుకంటే మనకి బాగా వేగాలి కదా అరటికాయ। చూస్తున్నారా ఎంత సన్నగా కోస్తున్నానో, ఇలా సన్నగా పొడుగ్గా కోసుకుంటే బాగా వస్తుంది। కోసుకొని నీళ్ళల్లో వేసుకోవాలి, లేదంటే మనకి కలర్ మారిపోతుంది। తర్వాత బాండిల్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం। బాండిల్ వేడెక్కిందండి, ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ వేద్దాం। ఈ ఆయిల్ కాగే లోపల మనం ఇప్పుడు పిండి కలుపుకుందాం। ఒక బౌల్ శనగపిండి తీసుకుందాం, దాంట్లోకి తగినంత ఉప్పు, కొంచెం ఇంగువ, ఒక స్పూన్ మిరపపొడి, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం వాము, కొంచెం జీలకర్ర, ఒక స్పూన్ బియ్యపిండి, ఇవన్నీ వేసి బాగా కలుపుదాం। తర్వాత రెండు స్పూన్లు వేడివేడి ఆయిల్ తీసి ఈ పిండిలో వేసి బాగా కలుపుకోవాలి। అప్పుడు మనకి ఇవి బాగా క్రిస్టీగా వస్తాయి। నేను సోడా పొడి వేయలేదు, బాగా గమనించారా? అందుకే మనం వేడివేడి ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి। బాగా కలుపుకున్న తర్వాత వాటర్ వేసి కొంచెం కొంచెంగా వాటర్ వేసి కలుపుకోవాలి। ఇది బజ్జీలు కాబట్టి కొంచెం ఎక్కువ నీళ్ళే పడతాయి దీనికి। చూస్తున్నారా ఎలా పోసి కలిపానో, కొంచెం కొంచెం నీళ్ళు పోసి కొంచెం గట్టిగా కలుపుకోవాలి బజ్జీకి, మరీ గట్టిగా కాకుండా। ఇప్పుడు కలుపుకున్నాం కదండి, అరటికాయలు ముందుగా మనం ప్లేట్లో వేసుకోవాలండి, లేదంటే నీరు పిండిలో పడి మనకి పిండి జార్ అయిపోతుంది। పిండిలో ముంచి ఆయిల్లో వేద్దాం। ఆయిల్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, ఎక్కువ హైలో పెడితే పైన పిండంతా కాలిపోతుంది కానీ లోపల అరటికాయ మనకు అలాగే పచ్చిగా ఉంటుంది। ఇప్పుడు మనం దీన్ని తిరదీపించుకుందాం। చూసారా ఎలాగ బాగా గోల్డెన్ కలర్లో వచ్చాయో, ఇప్పుడు మనం ఇవి తీసేసుకుందాం। చూసారా ఎంత బాగా వేగాయో అరటికాయలు। ఇవిగోండి వేడి వేడి బజ్జీలు రెడీ అయినాయి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి।